హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా ఈజీగా చేసుకునేటువంటి చికెన్ కర్రీని నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు మీరు చూస్తే, కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఫస్ట్ నేను వచ్చేసి 1/2 కేజీ చికెన్ని తీసుకున్నాను. అది శుభ్రంగా కడుక్కొని అందులో 2 యాలకలు, పసుపు, ఉప్పు 1 స్పూన్, కారం 1 స్పూన్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అంతేనండి, ఇంకా కూర రెడీ అయిపోయినట్లే. చూస్తూ ఉండండి ఎంత సింపుల్గా ఉంటుందని మీరే అంటారు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా ఇదిగో ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకొని ఇంకా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, చికెన్లోనే వాటర్ వస్తాయి కాబట్టి. జస్ట్ 1-3 విజిల్స్ వచ్చే వరకు మనము చికెన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక బాండీలో మనము జస్ట్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో ఆల్రెడీ మనం యాలకలు వేసుకున్నాం కాబట్టి చికెన్లో చెక్క, లవంగాలు, అనాస్, తర్వాత ఒక చిన్న కలుంజి, జస్ట్ పీస్ ఆఫ్ కలుంజి వేసుకొని మనము వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు చూస్తూ ఉండండి, అసలు ఇంత ఈజీగా చికెన్ చేసుకోవడం అని మీరే అనుకుంటారు. ఎంత టేస్టీ చికెన్గా ఉంటుందో తెలుసా? సో ఇప్పుడు మనము నేను 1/2 కేజీ చికెన్కి 2 పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వాటిని ఈ ఆయిల్లో నేను వేస్తున్నాను. ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే తీపి వస్తుందండి, కాబట్టి నాన్ వెజ్లో ఎక్కువగా ఆనియన్స్ వేసుకోకూడదు. సో ఆనియన్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. తర్వాత నేను ఒక 2 పచ్చిమిర్చి 4గా చీల్చుకొని నేను అలా వేసాను. తర్వాత కొన్ని కరివేపాకు కూడా వేసాను అనమాట. ఇలా చేస్తున్నప్పుడే మీకు మంచి వాసన వస్తుంది చూడండి, ఆహా అనిపిస్తుంది అసలు. ఇప్పుడు అది కొంచెము ఆనియన్స్ రెడ్గా అయిన తర్వాత మనము ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అందులో వేసుకున్నాం కాబట్టి ఈసారి జస్ట్ 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనం అందులో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మనము వేయించుకోవాలన్నమాట. మళ్ళీ కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి, ఎందుకంటే మంచి కలర్ కోసం అన్నమాట. ఇప్పుడు ఆ పచ్చి వాసన పోయిన తర్వాత కుక్ చేసుకున్నటువంటి చికెన్ని చూసారా ఎంత వాటర్ వచ్చిందో, మనం 1 చుక్క కూడా వాటర్ పోయలేదు. సో ఈ చికెన్ని అందులో వేసేసుకొని జస్ట్ మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చాలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత 1-5 మినిట్స్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మనము దాన్ని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూసారా కొంచెం వాటర్ ఎగిరిపోతాయి, చూసారా చికెన్ ఎంత మంచి రంగులో ఉందో. సో మీరు ఇంకొంచెం కారం ఎక్కువగా తినాలనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇదైతే సరిపోతుంది. చాలా కమ్మగా ఉంటుందండి, పిల్లలకు కూడా మీరు పెట్టచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇందులో 1 అమృతమైనటువంటి ఇంగ్రీడియంట్ నేను చెప్పబోతున్నాను. అంతకుముందు మీరు 1 ధనియాల పౌడర్ వేసేసుకోండి, అందులో వేసేసుకొని చక్కగా కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత ఇందులో 1 రెసిపీలో ఇదే అద్భుతం అండి, అదేంటంటే 1 కరివేపాకు రేపను తీసుకొని అందులో 10 నుంచి 20 మిరియాలు, 3 వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని అందులో వేసేసుకోండి. మీరు వేసిన తర్వాత ఆ స్మెల్ ఉంటుంది చూడండి, ఇంకప్పుడే తినేయాలనిపిస్తుంది మీకు. అసలు ఆ బాండీలో ఉన్నది అలాగే తినేయాలనిపిస్తుంది. అంతేనండి, ఇంకా అంతే. 1 మినిట్ మీరు అలా మూత పెట్టేసి దాన్ని మగ్గించుకొని ఇలా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకొని తింటే అన్నంలో కలుపుకొని కానీ చపాతీలో కానీ రోటీలో కానీ జొన్న రొట్టెలో కానీ సూపర్గా ఉంటుంది. సో నా వీడియో నీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. సో ఇంకా మంచి వీడియోలు పెట్టడానికి నాకు హెల్ప్ అవుతుంది. బాయ్.